ఒక్కరు కూడా శ్రద్ధ కలిగి నా కార్యములను చేయండి అంటున్నారు. దేవుని పని అజాగ్రత్తగా చేసిన వారు ఏమవుతున్నారు చెప్పండి? శాపగ్రస్తులు అంటున్నారు. దేవుని పని నీకు ఏది అప్పగించారో ఆ పని నీవు అజాగ్రత్త ఎప్పుడైతే చేస్తున్నావో శాపము నిన్ను వెంబడిస్తుంది అని దేవుడు చెప్తున్నారు. కనుక దేవుని వల్ల నీకు అనుగ్రహింపబడిన ఏ పని అయినా అది నీవు చేసినప్పుడు నీకు ఆశీర్వాదం. దాన్ని నీవు అజాగ్రత్తగా దానిని చేసినప్పుడు దేవుడు అంటున్నాడు శాపము నిన్ను వెంటాడుతున్నది అంటున్నాడు. చూడండి యిర్మీయా గ్రంథము 48:10 చూద్దాం. యెహోవా కార్యములను అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడవును గాక. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. దేవుని పనులను దేవుడు మనకు అప్పగించిన పని పరలోక రాజ్యములో కోట్ల కొలది దేవదూతల మధ్యలో నీకు ఏర్పాటు చేయబడిన ఈ పని. కనుక ఆ పనిని నీవు అజాగ్రత్త చేసినప్పుడు దేవుడు అంటున్నాడు నీకు శాపమే కలుగుస్తున్నది అంటున్నాడు. అలాగే మరి దేవుడు ఏమంటున్నారంటే యేసావు తన తండ్రి పనిని అప్పగించాడు. నేను నిన్ను ఆశీర్వదిస్తానయ్యా, నీవు అనేకులకు దీవెనకరంగా ఉండాలి, దేవుడు నిన్ను కోరుకున్నాడు, నీవు ఆశీర్వాదంగా ఉండాలి అని దేవుడు నాతో చెప్పి ఉన్నాడు. కనుక నీవు దేవుడు వారసుడు, కనుక నేను నిన్ను దీవిస్తాను, నీవు పరిశుద్ధుడుగా నా యొద్దకు రా, నాకు ఆహారాన్ని సిద్ధపరుసు అన్నాడు. ఎందుకంటే నేను అతనికి కళ్ళు కనబడట్లా, కళ్ళు కనబడని స్థితిలో ఉన్నప్పుడు నేను ఎప్పుడు ఏమవుతానో తెలియదు. కనుక దేవుడు నీ మీద ఆయన నీకు ఒక బాధ్యతను అప్పగించాడు. నాకైతే గుర్తుంది, నీకుందో లేదో తెలియదు, కానీ నేను నిన్ను ఆశీర్వదిస్తాను ఆ పనికి, నువ్వు సిద్ధపడి పరిశుద్ధంగా నా యొద్దకు రా అని పిలిచినప్పుడు యేసావు ఏం చేశాడు చెప్పండి? అజాగ్రత్తగా తండ్రి మాటను లెక్క చేయకుండా లేటుగా వెళ్ళాడు. ఆ పని వేరే వాళ్ళకి కేటాయించేశాడు. యాకోబు ఏం చేశాడు చెప్పండి? జాగ్రత్త కలిగి ఉన్నాడు. తండ్రి దీవెన కావాలి అని, దేవుని ఆశీర్వాదాలు నాకు కావాలి అని కాసుకుని ఉన్నాడు. యేసావు అజాగ్రత్త పరుడుగా దేవుడు అప్పగించిన పనిని ఎప్పుడైనా వెళ్ళి చేయొచ్చు, ఎప్పుడైనా దీవెన పొందుకోవచ్చు అని అనుకుని అజాగ్రత్తగా వెళ్ళాడు. వెళ్ళాడు కనుక ఆ దీవెనలో పోగొట్టుకున్నాడు, కన్నీటితో విలపించాడంట. చూడండి ఏబ్రిల్కు రాసిన పత్రిక 12 చూడండి 12 అనుకుంటు చూడండి అక్కడ యేసావు ఆ తరువాత ఆశీర్వాదాన్ని పొందగోరి కన్నీళ్లు విడుచుచు దాని కోసము శ్రద్ధతో వెతికిన మారు మనసు పొందే అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. యేసావు ఎలాంటి వాడు చెప్పండి? దేశసత్వం, దేశానికే వారసుడు అని బిరుదు పొందాడు. దేశంలో సమస్త ఆశీర్వాదం, ఎందుకంటే అనేక మంది ప్రజలకు ఆశీర్వాదంగా ఉంటాడు. ఎవరు చెప్పండి? యేసావు అని దేవుని చేతనే అక్కడ వాగ్దానాన్ని పొందాడు. అతని పనులు, అతని ఆలోచనలు అన్నీ కూడా ఎలా ఉన్నాయి చెప్పండి? దేవుని తలంపులకు వ్యతిరేకంగా ఉన్నాయి. కనుకనే తండ్రి అజాగ్రత్తను చూసి హెచ్చరించాడు, నా కుమారుడా నీ దీవెనలన్నీ పోగొట్టుకుంటున్నావు, కనుక నీవు పెందలకాడ పరిశుద్ధంగా రా నా యొద్దకు, నేను నీకు దేవుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదాలన్నీ
నేను నీకు అప్పగిస్తాను, నీవు అనేకులకు ఆశీర్వాదంగా ఉంటావని చెప్పి చెప్తే తండ్రి మాటను లెక్క చేయనే చేయల. కనుక అక్కడ ఏమైంది చెప్పండి, ఎప్పుడైతే లెక్క చేయలేదో అక్కడ ఆశీర్వాదాలు కావాలని కాచుకుని కూర్చున్నాడు మోసగాడు. ఏం చేశాడు చెప్పండి, ఏసావు మారు వేషం వేసుకుని అతని వస్త్రాలు వేసుకుని ఏసావు వలె మాట మార్చి తండ్రి దగ్గరికి వెళ్ళి నేనే ఏసావుని అని చెప్పి ఏం చేశాడు చెప్పండి, ఆ దీవెనలన్నీ కూడా కొట్టుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత కన్నీళ్లు విడిచి తండ్రి దగ్గరికి వచ్చి, తండ్రి తండ్రి నేను లేట్ అయిపోయిందయ్యా, నన్ను క్షమించు, నీవు చెప్పిన మాటను నేను అశ్రద్ధ చేశా, నీవు చెప్పిన ఏ మాటైనా నేను నిర్లక్ష్యతగా ప్రవర్తించినందుకు నాకు దీవెనలే లేవు అని చెప్పి కన్నీరు విడిచి శ్రద్ధగా వెతికిన ఏది కూడా ఉపయోగము లేదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. సామెతల గ్రంథం చూడండి, 12వ అధ్యాయం 24వ వాక్యాన్ని చూడండి. శ్రద్ధగా పని చేయువాడు ఏలుబడి చేయుదురు, ఏలుబడి చేయును. సోమరులు ఎట్టి పనులు చేయవలసి వచ్చును. శ్రద్ధగా పని చేసేవారు ఏం చేస్తారు చెప్పండి, వారు ఏలుబడి చేస్తారంట. అనేకుల మీద అధికారులుగా ఉంటారంట, అనేక పనుల మీద వారు అధికారులుగా ఉంటారు. శ్రద్ధ లేని వారు అక్కడ ఎలా ఉన్నారు చెప్పండి, సోమరులు. ఎట్టి పనులు చేయవలసి వచ్చును. ఎట్టి పనులు అంటే ఏంటి చెప్పండి, అనేక రకాలైన అవి, అనేక రకాలైన మోటు పనులు అన్నీ చేయాలి. కంప్లీట్ మంచి పని అతనికి లేనే లేదు. కనుక పనుల్లో సుఖమైన పనులు చేయాలి అంటే పని మీద శ్రద్ధ కలిగిన వారు. దేవుడు నీకు అప్పగించిన ఏ తలాంతైనా శ్రద్ధ కలిగి నీవు చేస్తే దీవెనలు నీకు మిండుగా ఉంటాయి. దేవుడు నీకు అప్పగించిన పని విషయంలో అజాగ్రత్తగా ఉంటే నీకు ఎట్టి పనులే ప్రాప్తిస్తాయి అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. 1వ సమయలు 18వ అధ్యాయము 14వ వాక్యం. మరియు దావీదు సమస్త విషయములో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరీ అధికముగా అతనికి భయపడ్డాడు. దావీదు అన్ని విషయాలలో ఏం చేశారు చెప్పండి, సుబుద్ధి కలిగి ప్రవర్తించుట చూసి యెహోవా అతని యెడల తోడుగా ఉన్నాడంట. దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడు అప్పగించిన బాధ్యతలను అతను చేస్తున్నప్పుడు ఒక రాజు అతనిని, ఎందుకంటే అతని మీద గురిపెట్టున్నాడు, అతనికి ఏదో ఒక ప్రమాదం జరగాలి అని ఒక ఆలోచనతో ఉన్నాడు, చెడు బుద్ధితో. అలాంటి పనులన్నీ కూడా ఆయనకు అప్పగిస్తుంటే జ్ఞానము కలిగి కష్టము కలిగిన పనులన్నీ సులువుగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కనుక దేవుడు అతనికి తోడయ్యి ఉన్నాడు. కనుక అన్ని విషయాలలో సులువుగా అతను ప్రతి ఒక్క పని చేస్తున్నాడంట. చేస్తున్నాడు కనుక అతను చేసే పనులలో అతనికి కీడు రాట్ల దావీది మేలే కలుగుతుంది. కనుక దేవుడు దావీదుకు తోడయ్యున్నాడు. కనుక ఆ విషయాన్ని ఎరిగి సౌలు మరీ ఈర్ష్యపడుతున్నాడు. ఈర్ష్యపడి అనేక విషయాలలో ఏది కష్టమైన పని ఉన్నదో దానిని అప్పగిస్తున్నాడు.
అలాగే చూడండి 18వ వాక్యం చూడండి అందుకు సౌలు ఫిలిష్టీల చేత దావీదును పడగొట్టవలనన్న తాత్పర్యము కలిగిన వాడై రాజు ఓలిని కోరక రాజు శత్రువుల మీద పగ తీర్చుకొనవలెనని ఫిలిష్టీలు 100 నొసళ్ళు కోరుతున్నాడు అని దావీదుతో చెప్పమని అనిను. సౌలు సేవకులు ఆ మాటలు దావీదునకు తెలియచెప్పగా తాను రాజునకు అల్లుడు కావలనని కోరిక కలిగిన వాడై గడువు దాటక మునిపే లేచి తన వారితో పోయి ఫిలిష్టీలలో 200 మందిని హతము చేసి వారి నుదుళ్లను తీసుకొని వచ్చి రాజునకు అల్లుడగుటకై కావలసిన లెక్కను పూర్తి చేసి అప్పగింపగా సౌలు తన కుమార్తె అయిన మీకాలును అతనికి ఇచ్చి పెళ్లి చేయవలసి వచ్చింది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అక్కడ ఏం చేశారు చెప్పండి. అందుకు సౌలు ఫిలిష్టీల చేత దావీదును పడగొట్టాలి అని. అక్కడ ఏం చేశాడు చెప్పండి. సౌలు ఒక ఆలోచన చేశాడు. మన దేశంలో శత్రువులు ఉన్నారు, నాకు ఎంతో బాధగా ఉంది, వాళ్ళని ఎవరు జయించి వారి నుదుళ్లను తీసుకుని వస్తారు? నుదుళ్ల చర్మం తీసుకుని 100 కావాలి నాకు అన్నాడు. 100 తీసుకుని వస్తే నా కుమార్తెని ఇస్తాను అని చెప్పి దావీదును పంపించాడు. దావీదు ఏం చేశాడు చెప్పండి. గారు ఆర్డర్ ఇవ్వటం ఆలస్యం, బయలుదేరాడు జనాలను తీసుకుని. ఎంతమందిని తీసుకొచ్చాడు చెప్పండి. ఎన్ని తీసుకొచ్చాడు చెప్పండి. 200 నుదుళ్లను తీసుకుని వచ్చాడు. ఇంకా సభలు ఇంకా ఆశ్చర్యపోయాడు. ఏమిటి, నేను దావీదును పడగొట్టాలి అనుకున్నాను, కానీ దేవుడు అతనికి ఇంకా తోడై ఉన్నాడు. 200 నుదుళ్లను తీసుకొచ్చి ఆ రాజుగారి ఎదట పడేయగానే ఇక రాజుగారు ఇచ్చిన మాట తప్పకుండా ఏం చేశాడు చెప్పండి, తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేశాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. దేవుడు మనకు తోడై ఉండగా ఎవరు ఏ కీడు కూడా చేయలేరు. యెహోవా మన పక్షానుండగా మనకు విరోధి ఎవరు అంటున్నాడు. మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనకు కీడు చేయాలన్న వారే పడిపోతారు. అలాగే సౌలు దావీదును పడగొట్టాలి, నాకు అడ్డముగా ఉన్నాడు, కనుక నా రాజ్యంలో అతను ఏ కీడు చేశాడు చెప్పండి. ఏ కీడు చేయలే. రాజుగారికి అన్ని మేళ్ళే చేస్తున్నాడు, కానీ దేవుని అభిషేకము పొంది ఉన్నాడు. అభిషేకము లేని వారు ఏం చేస్తున్నారు చెప్పండి, కీడు తలంపులు కలిగి ఉన్నారు. అభిషేకము కలిగిన వాడు మేలు చేయాలని చూస్తుంటే అభిషేకము లేనివాడు ఏం చేస్తున్నాడు చెప్పండి, అభిషేకించబడిన వారికి కీడు చేయాలని చూస్తున్నాడు. కనుక దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి, వారికి తోడయ్యి ఉన్నాడు. కనుక తాను చేయు ప్రతి పనిలో సుబుద్ధి కలిగి నడుచుకొనుట వలన అనేకుల మీద అధికారిగా దావీదు ఉన్నత స్థానంలో హెచ్చించబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన ఏ పనైనా మనము శ్రద్ధగా చేసినప్పుడు, నిష్కపటముగా దేవుడు మనకు అప్పగించిన పనిని, ఆయన 70 మంది శిష్యులను పిలిచాడు. ఇదిగో మీరు వెళ్ళి ఏమన్నారు చెప్పండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము మొదటి వచనములో ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు ప్రతి విధమైన రోగములను ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును
వారికి అధికారం ఇచ్చెను. వారికి అధికారం ఇచ్చెను. ఆ 12 మంది అపోస్తుల పేర్లు. ఆ 12 మంది అపోస్తుల పేర్లు. ఏమనగా? ఏమనగా? మొదట పేతురు అనబడిన సీమోను. ఆ. అతని సహోదరుడగు ఆంద్రేయ. ఆ. జెబెదయి కుమారుడగు యాకోబు. ఆ. అతని సహోదరుడగు యోహాను. ఆ. ఫిలిప్పు. బర్తలోమయి. తోమా. సుంకరియైన మత్తయి. అల్ఫయు కుమారుడకు యాకోబు. తద్దయి అని మారుపేరుగల లెబ్బయి. కనానీయుడైన సీమోను. ఆయనను అప్పగించిన ఇస్కరియోతి యోదా. వారందరూ కూడా 70 మంది శిష్యులను పిలిచారు. ఒకసారి 12 మంది శిష్యులను పిలిచారు. మీరు వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి. మీరందరూ కూడా దేవుని రాజ్యం యొక్క సువార్తను మీరు ఏమన్నారు చెప్పండి? దేవుని రాజ్యమును గురించిన సువార్త ప్రకటన చేయండి. దేవుడు మీ మధ్యలో ఎంటి కార్యములు చేశానో అది మీరు తలంచుకుని వాటిని మీరు సమస్త జనుల ఎదుట సువార్తను మీరు ప్రకటించండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. అలాగ వెళ్ళారు. లూకా సువార్త చూడండి. లోకా సువార్తలో 10వ అధ్యాయము 17వ వాక్యాన్ని చూడండి. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి ప్రభువా ప్రభువా దయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నవని చెప్పగా ఆయన సాతాను మెరుపువలే ఆకాశము నుండి పడుట సూచితిని ఇదిగో పాములను తేళ్లను తొక్కుటకును శత్రువు బలమంతటి మీద మీకు అధికారమును అనుగ్రహించి ఉన్నాను. ఏదియు ఎంత మాత్రము మీకు ఏ హానియో చేయదు. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని మీరు సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. 70 మంది శిష్యులలో కొంతమంది ప్రభు సన్నిధిలోకి వచ్చారు. ప్రభువా, నీవు మమ్మలను ఏ రీతిగా వెళ్ళమన్నావో ఎలా చెప్పి ఉన్నావో ఆ రీతిగానే వెళ్ళాం, ఆ రీతిగానే నీ సువార్త ప్రకటించాం, అనేకులకు సువార్త ప్రకటించాం, దయ్యాలు పారిపోతున్నాయి, వ్యాధులు స్వస్థత పొందుతున్నారు, అనేకులు నీ నామమున అనేక ఆశ్చర్య కార్యాలు చూశారయ్యా, ఈ లోకములో నీ నామములో ఎంత శక్తి ఉన్నదో ప్రజలందరూ చెప్పుకుంటున్నారయ్యా, మేము అలాగే ప్రకటించామయ్యా అని చెప్పినప్పుడు వారు సంతోషంగా తిరిగి వచ్చారు. తిరిగి వచ్చినప్పుడు యేసు ప్రభువారు అంటున్నాడు, ఇదిగో సాతాను మెరుపు వలె ఆకాశములో నుండి కింద పడుట చూశాను, శత్రువు బలమంతట మీద మీకు నేను అధికారము అనుగ్రహించి ఉన్నాను, కనుక ఎంత మాత్రము ఏ హాని చేయదు. దేవునికి స్తోత్రము. నిండు మనస్సుతో దేవుడి పని చేసిన వారు, నిండు మనస్సుతో దేవుణ్ణి అనుసరించిన వారు, అజాగ్రత్తగా కాకుండా జాగ్రత్త కలిగి చేసిన వారికి దేవుడు అంటున్నాడు, ఈ లోక అధికారి మీద బలమంతటి మీద నేను మీకు అధికారం ఇస్తున్నాను, ఏ మాత్రము ఏది కూడా మీకు హాని చేయదు అని దేవుడు అక్కడ చెప్తున్నారు. సార్ సంతోషంగా ప్రభు సన్నిధిలో వచ్చి సంతోషిస్తున్నప్పుడు దీని విషయంలో మీరు సంతోషించవసరం లేదు. మీ పేర్లు ఎక్కడ రాయబడి ఉన్నాయి చెప్పండి? పరలోకములో రాయబడి ఉన్నవని మీరు సంతోషముగా ఉండండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక శ్రద్ధ కలిగిన వారి పేర్లు, దేవుని మాటను వినిన వారి పేర్లు పరలోకములో జీవగ్రంథములో మన పేర్లు రాయబడి ఉంటాయి. కనుక ఇక్కడ మనుషులు సంతోషపరచిన అవసరం, ఇక్కడ మనం మనుషులను సంతోషపరిచి వారిగా ఏ పని చేయవసరం. దేవుడు మనకు తోడై ఉన్నాడు. మన ప్రార్థన ఆలకించేవాడు ఆయన. మన ప్రార్థన ఆలకించేవాడు. మనం ఎక్కడ ఉన్నా
ఏ స్థలములో ఏ రీతిగా మనం ప్రవర్తిస్తున్నా దేవుడు సమస్తము చూసే దేవుడు. కనుకనే దావీదుని ఏం చేశాడు చెప్పండి. దావీదును పడగొట్టాలనుకున్నాడు సౌలు. పడగొట్టి అతనిని ఎందుకంటే నాకు అడ్డంగా ఉన్నాడు అన్ని విషయాల్లో విజయాన్ని సాధిస్తున్నాడు నా సైన్యములో మొదటి వ్యక్తిగా మారిపోయాడు నాకు ఎంతో తలనొప్పిగా ఉన్నాడు కనుక నా స్థానాన్ని అతనికి తీసుకునే వాళ్ళలాగా ఉన్నాడని చెప్పి అతన్ని తొలగించాలని చూశాడు. కానీ అతనే భక్తిహీనుడైపోయాడు. దేవునికి స్తోత్రము హల్లెలూయా. కనుక అలాగూ దేవుని సన్నిధిలో దేవుడు మనకు అప్పగించిన పనులలో శ్రద్ధగా చేసినప్పుడు మనం ఎన్నడూ కూడా ఎన్నడూ తోకగా ఉండం కానీ తలగానే ఉంటాం. అజాగ్రత్తగా చేసినప్పుడు ఎట్టి చాకిరికి మనము లోనగుతాం. కనుక అట్టి వారికి చేయరాని పనులు చేస్తుంటారంట వారు. ఎందుకంటే దేవుని వాక్యానికి లోబడని వారు. రోమా పత్రిక చూడండి 1:28 చూడండి. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియనలకు పోయిరు గనుక తమ మనస్సులో వారు దేవునికి చోటు ఇవ్వనొల్లక పోయిరి గనుక చేయరాని పనులు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించాడు. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇవ్వలేదు కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడే భ్రష్ట మనస్సుకు అప్పగించాడు. వారి మనస్సు చెడిపోయింది, దేవుడే అప్పగించేశాడు. ఎందుకంటే వారు హృదయము లోబడట్లా దేవుని చిత్తానికి. కనుక దేవుడు చూశాడు, నిన్ను ఆశీర్వదిస్తానయ్యా, నిన్ను తలగా ఉంచుతానయ్యా, నీవు అనేకులకు ఆశీర్వాదంగా ఉంటావయ్యా అని పిలిచాడు. లోతును కూడా పిలిచాడు దేవుడు. లోతు ఏం చేశాడు చెప్పండి. అక్కడ లోతు అబ్రహాముతో భక్తి కలిగిన అబ్రహాముతో ఉన్నప్పుడు ఆశీర్వదించబడ్డాడు. ఎప్పుడైతే లోతు అబ్రహాము నుంచి విడిపోయాడో ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి, భక్తిహీనుల స్థలంలోనికి వెళ్ళిపోయాడు. అక్కడ అనేక శ్రమలు వచ్చినాయి. అనేక శ్రమలు వస్తే అక్కడ చూసి భక్తి తాత్పర్యంతో ఎదిగి ఉన్నాడు కనుక అక్కడ ఉన్న పాపం అంతా చూసి దినదినము కృంగిపోతున్నాడు. అయ్యా నేను ఎలాంటి పాపాన్ని చూడాల్సి వస్తుంది, నన్ను క్షమించయ్యా అని చెప్పి తన మనసులో బాధపడుతున్నాడే కానీ బయటికి మాత్రం రాలేకపోతున్నాడు. అతని వల్ల కాటల్లా పాపము చేయటమే నీకు తెలుసు, దాని నుంచి విడుదల పొందాలంటే నీ వల్ల కాదు. కానీ దేవుడు ఏం చేశాడు చెప్పండి. అక్కడ తానే మరలా కనికరపడి అతను లోతు దగ్గరకు వెళ్ళి అతని చేతులు పట్టుకుని బయటికి తీసుకుని వచ్చిన అంటున్నాడు. ఇదిగో నీవు ఆ పర్వతానికి పారిపో అని అంటే వల్ల కాదయ్యా, నేను అక్కడికి వెళ్ళనే వెళ్ళను అంటున్నాడు. దేవుడు నువ్వు అక్కడికి వెళ్ళి నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోయా, ఆ పర్వతం మీదకి వెళ్ళిపో, ఎందుకంటే ఇక నీకు ఎలాంటి హాని జరగదు అంటే నేను అలా కాదయ్యా అక్కడికి వెళ్ళనే వెళ్ళను, ఇంకొక ఊరికి వెళ్తానయ్యా అంటున్నాడు. దేవుడు ఒకటి చెబితే ఒకటి చేస్తానంటున్నాడు. కనుక అలాగూ చేసినప్పుడు అతనేమయ్యాడు చెప్పండి, శాపగ్రస్తుడయ్యి అక్కడ. ఎందుకంటే లోతు కుటుంబం దేవుని సన్నిధిలో రావటానికి అధికారం లేకుండా దేవుడే వారిని శపించి వేశాడు. దేవునికి స్తోత్రము హల్లెలూయా. దేవుడి మాటను వినప్పుడు అజాగ్రత్తగా ఉన్నప్పుడు తమ హృదయములో దేవునికి స్థానం ఇవ్వనప్పుడు దేవుడు ఏం చేశారు చెప్పండి, వారిని భ్రష్ట మనస్సుకు అప్పగించాడంట. కనుక చేయరాని కార్యములు వారు దేవుని పక్షాన దేవుని కార్యములు ఎరిగిన వారు. వారు చేసే పనులు అనేక మంది అక్కడ వారిని అప్రతిష్టపాలు చేసే విధముగా దేవుడు వారికి అప్పగించేశాడు. కనుక వారి జీవితం అంతా శ్రమల పాలే అయ్యింది. దేవునికి స్తోత్రము హల్లెలూయా.
కనుక క్షమించే దేవుని సన్నిధిలో ఈ రోజు మరల తిరిగి రండి అంటున్నాడు. తన బిడ్డలను క్షమించడానికి తన చేతులు చాపాడు. కనుక ఆ చేతుల్లోనికి మరల తిరిగి వస్తే తప్పకుండా ఆయన మనల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక మీ పేర్లు పరలోకములో రాయబడి ఉన్నాయి. ఎవరు చెప్పండి, దేవుని మాటను విని చెప్పింది చెప్పినట్లుగా చేసి అలాగే దేవుడు వారికి ఆజ్ఞాపించారు వాటి ప్రకారమే నడిచిన వారి పేర్లు పరలోకములో రాయబడి ఉన్నాయి. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. మన సునీతి మార్గాల్లో నడిచినప్పుడు మనం అనేక శ్రమలు మనంత తలంపుల ద్వారా మనమే తెచ్చుకుంటున్నాం. కనుక ఈ రోజైనా వాటిని విడిచి రండి అని ప్రభు మనలను ప్రేమతో పిలుస్తున్నాడు. దేవుని వాక్యము దీవించునుగాక. హల్లెలూయ. హల్లెలూయ. దేవునికి వందనాలండి. అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, కూడి ఉన్న ఈ సంఘస్థలందరికీ హృదయపూర్వక వందనాలండి. గత నెల నుంచి నాకు మా ఇంట్లో వాళ్ళందరికీ బాగా ఫస్ట్ నాకు అటాక్ అయిందండి కరోనా. నాకు అటాక్ అయ్యి నాకు వచ్చింది, కానీ నాకు 3 రోజుల్లోనే దాని నుంచి నాకు దాని సింప్టమ్స్ బాగా ఒక 3 రోజులు తీవ్రంగా చూపించింది. తర్వాత 4వ రోజుల నుంచి నాకు అసలు ఏమీ లేనట్టే, అసలు కరోనానే వచ్చిన పోయింది. 4వ రోజు నుంచి అసలు ఏ సమస్య లేదు నాకు. కానీ నేను నాకు వచ్చిందని తెలవడంతోనే సపరేట్ రూమ్లో వేరేగా ఉండిపోయి అసలు వాళ్ళకి ఝాన్సీకి పిల్లలకి అందరికీ దూరంగా ఇటు అటు తలుపులు వేసేసి సపరేట్గా ఉండేవాడిని. అయినా సరే వాళ్ళకు కూడా వచ్చింది, కానీ ఝాన్సీకి చాలా బాగా సీరియస్ అయింది. కానీ కరోనా కాకుండా వేరే ఇంకా వేరే రకాల ఆరోగ్య సమస్యలతో చాలా ఇబ్బంది పడింది. అది ఇంకా ఎంత సీరియస్ అయిందంటే అది మళ్ళీ హాస్పిటల్ వరకు వెళ్ళి అక్కడ స్కానింగ్లని అయ్యని ఇవని తీసి చాలా ఇబ్బంది పట్టింది. ఇదన్నీ చెప్పడానికి మెయిన్ కారణం ఏంటంటే ముందుగా ఈ పౌర్ణమి రోజు ఆరాధన అటెండ్ చేయకపోవటం. బాగా తనకు నమ్మకం ఏంటంటే ఝాన్సీకి పౌర్ణమి రోజు కన్నా ఆరాధన అటెండ్ చేసి మనం ప్రేయర్ చేసుకొచ్చుకుంటే ఆ రోజు ఎటువంటి వ్యాధులు ఉన్నా సరే ఎటువంటి ఇది ఉన్నా సరే అన్ని స్వస్థత బాగా చేకూరుతుంది ఈ విశ్వాస మందిరంలో అని తనకు ఒక గట్టి నమ్మకం ఏర్పడిపోయింది. అలాగే కిందటిసారి ఈ కరోనా వల్ల రాగలేకపోయాం, అంతకుముందుసారి ఒకసారి మిస్ అయ్యాము ఈ పౌర్ణమి రోజు ఆరాధన. అలాగే అప్పుడే అనుకున్నాం అది మిస్ అవ్వటం వల్లే ఇంత ఇదిగా కరోనా వచ్చి అందరికీ బాగా సమస్యలు తెచ్చింది. కానీ రావటం అయితే ఒక అల్లకొల్లోలం అయిపోయింది, డబ్బులకి డబ్బులు అయిపోయినాయి, ఆరోగ్యం ఆరోగ్యం చాలా దెబ్బతింది అప్పుడు అందరికీ. పిల్లలకు కూడా మా పెద్దోడికి వచ్చింది, చిన్నోడికి రాలేదు, కానీ ఆడికి బాగా జ్వరం అది వచ్చింది. ఇక అదే అనుకున్నాం ప్రభువా, ఇక ఈ పౌర్ణమి రోజు ఆరాధన మాత్రం మిస్ అవ్వకుండా వస్తాము అని సాక్ష్యం చెప్పుకుంటాము. ఆ రోజు కూడా సాక్షుడిగా నిలుస్తాం ప్రభు అని ప్రేయర్ చేసుకుంటే ఆటోమేటిక్గా చాలా అద్భుతంగా అందరికీ తగ్గిపోయి మంచి స్వస్థత చేకూర్చిందండి. అలాగే అమ్మగారికి అయ్యగారికి ఫోన్ల ద్వారా చెప్పి ఎప్పటికప్పుడు ప్రేయర్ చేయించుకునేవాడిని. వాళ్ళు కూడా ప్రేయర్ చేసి సహాయం చేసినందుకు ధన్యవాదాలు. అలాగే మళ్ళీ ఇంకా కొంచెం అనారోగ్యంతోనే ఉందండి ఝాన్సీకి, ఆమె గురించి కూడా మళ్ళీ అయ్యగారిని అమ్మగారిని మీ అందరినీ వేడుకుంటున్నాను ప్రార్థన చేయమని. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించను గాక.